హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి బందర్ రోడ్డుకి కేవలం అర కిలోమీటర్ దూరంలో ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ముప్పై మూడు అడుగుల రోడ్డుకి మూడో ఇల్లు అండి అంటే ఈ నడకదారి వస్తుంది లోపలికి ఇది ముప్పై మూడు అడుగుల తార్ రోడ్డు బందర్ రోడ్డు నుంచి కేవలం అర కిలోమీటర్ దూరంలో ఉన్న అయ్యప్ప నగర్లో ఈ హౌస్ అయితే ఉంటుంది అండర్గ్రౌండ్ డ్రైనేజు మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉన్న హౌస్ అండి ఇది విజయవాడ బందర్ రోడ్ నుంచి అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది లోపలికి నడకదారు ఉంటుంది ఇది ఈ హౌస్ ఎలివేషన్ అండి చూస్తున్నారు కదా హౌస్ ఎలివేషన్ ఇది ఉత్తరం ఫేసింగ్లో ఉన్న ఇల్లు ఇది ఉత్తరం ఫేసింగ్లో ఉంటుంది ఈ నడక దారి ద్వారా లోపల రావాలి ఇదన్నమాట బయటికి వెళ్ళే దారి ఈ దారి పదడుగుల దారి ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఎంట్రన్స్ కిందంతా కూడా మనకి ఫ్లోరింగ్ పార్కింగ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ ఇచ్చారు జారిపోకుండా కింద రెండు సింగిల్ పోస్టర్లు ఉంటాయి మూడు గదులు పోస్టల్ అనమాట అంటే ఎంట్రన్స్లో ఒక చిన్న హాలు తర్వాత బెడ్రూము తర్వాత కిచెను సో ఈ విధంగా మనకి కింద రెండు పోస్టన్లు ఉంటాయి నూట ఎనభై గజాల్లో ఉన్న హౌస్ అండి ఇది నడకదారితో కలిపి నూట ఎనభై గజాలు ఉంటుంది ఇరవై తొమ్మిది నలభై ఎనిమిది గ కొలతల్లో మనకి హౌస్ అయితే ఉంటుంది ఇరవై తొమ్మిది నలభై ఎనిమిది సో ఈ కొలతల్లో మనకి నూట యాభై ఐదు గజాల్లో హౌస్ అయితే ఉంటుంది మిగతా అది నడకదారిగా ఉంటుంది మొత్తంగా నూట ఎనభై గజాలు రిజిస్ట్రేషన్ అండి నూట ఎనభై గజాలు రిజిస్ట్రేషను నూట ఎనభై గజాల్లో ఉన్న జీ ప్లస్ వన్ హౌస్ అండి ప్లాన్ అప్రూవల్ ఉంది ఇది వంటగది చూస్తున్నారు కదా మనకి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది బ్యాక్ సైడ్ వాష్ ఏరియా బ్యాక్ సైడ్ వాష్ ఏరియా అనమాట ఉత్తరం వైపు నడకదార వస్తుంది పడమర ఫేసింగ్లో ఇల్లు ఉంటుంది ఇది తూర్పు సొందనమాట ఈ బ్యాక్ సైడ్ ఉన్న సొందు వాష్ ఏరియా దీనికి మనకి గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ ఉంది లిఫ్ట్ మోటర్ ఉంది చూస్తున్నారు కదా ఇదంతా ఉత్తరం వైపు ఉన్న సొందు ఇది ఈ బ్యాక్ సైడు ఇండియన్ బేషన్ తోటి ఒక బాత్రూమ్ ఉంది సో ఇది కిచెను తర్వాత ఇది బెడ్రూము బెడ్రూమ్ సైజ్ పెద్దగా వస్తుందండి మనకి సరిపడా ఉంటుంది నెక్స్ట్ ఇది హాలు సో ఈ విధంగా మనకి మూడు పోషన్ లాగా మూడు గదులలాగా రెండు పోషన్లు అయితే ఉంటాయండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూడవచ్చు మీరు ఈ పక్కన ఇది ఒక పోషను స్టెప్స్ ఎదురుగా ఈ పక్కన దక్షిణ వైపు సొందు అనమాట ఇది ఇది దక్షిణ వైపు సొందు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది ఈ హౌసు ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి సో పైన మనకి చూద్దామండి పైన ఏ విధంగా ఉంటుంది ఏంటనేది ఇప్పుడు మీకు పైన చూపిస్తానండి ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన స్టార్టర్ బోర్డు ఈ పక్కన విండో పక్కన ఇచ్చారు ఎదర సింహద్వారం టేక సింహద్వారం ఇచ్చారు ఈ పక్కన ఒక తలుపు ఇచ్చారు కానీ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన తలుపు అనమాట ఈ ఎదరంతా కూడా క్యారిడర్ స్పేసు మార్బుల్ ఫ్లోరింగ్ ఉంది ఈ పక్కన పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఈ దారి మీరు చూడవచ్చు ఇక్కడ ఇది ఎదురుగా కనపడే దారి నడక దారి నాపరాయి ఫ్లోరింగ్ తోటి ఉంటుంది ఆ ఎద్ర రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అనమాట సో ఈ అనేది మూడేళ్ళకి జాయింట్ దారండి ఎంట్రన్స్లో మనకి సింహద్వారం లోపల ఎంట్రన్స్ మనకి హాల్ ఉంటుంది లివింగ్ ఏరియా కమ్ డైనింగ్ లాగా మధ్యలో పార్టేషన్ ఉంటుంది పైన అంతా పిఓపి సీలింగ్ చేసి ఉంటుంది కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ మధ్యలో ఇక్కడ శాండ్లు ఇచ్చారండి మంచి లుకింగ్గా ఉంటుంది హౌస్ అయితే సిమెంటు షెల్ఫ్స్ అయితే ఉన్నాయండి చుట్టూ వుడ్ కప్ బోర్డ్స్ అయితే చేసి లేవు ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఫ్లష్ డోర్ ఇచ్చారు లోపల సింగిల్ డోరు పైన సీలింగ్ వర్క్ ఉంది చూస్తున్నారు కదా ఇదంతా కూడా బెడ్రూమ్ స్పేస్ అండి ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఇండియన్ బేషన్ తోటి టైల్స్ ఫినిషింగ్ తోటి మనకి వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు పైన అటకు కూడా ఉందండి గిరేజర్ పాయింట్ ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా సామాన్లు ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా అటకు కూడా ఉంది బాత్రూమ్ పైన చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది వెంటిలేషన్ కోసం విండో ఉంది వాల్ కేర్ చేసి ఉన్నాయి ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి నూట ఎనభై గజాలు రిజిస్ట్రేషను సో ఇదంతా కూడా పొడుగ్గా మనకి హాల్కమ్ డైనింగ్ లాగా వస్తుంది మనకి మూడు వైపులో కూడా సిమెంట్ ర్యాక్స్ అయితే ఉన్నాయి షోయింగ్ షెల్ఫ్స్ తర్వాత సీవీ టీవీ యూనిట్ కబోర్డ్ కోసం ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచే మనకి కిచెన్ కూడా దారి ఉందన్నమాట సో వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు హౌస్ అయితే చాలా బాగుంటుంది వాస్తు పరంగా కన్స్ట్రక్షన్ పరంగా కూడా రెండు బాత్రూంలో కూడా మనకి ఇండియన్ బేస్నే ఇచ్చారు టైల్స్ ఫినిషింగ్ ఉంది బెడ్రూమ్ సైజెస్ అయితే బాగున్నాయండి రెండు బెడ్రూమ్లో కూడా మీకు సైజెస్ బాగున్నాయి రెండు బెడ్రూమ్లో బాత్రూమ్లు ఉన్నాయి మాస్టర్ బెడ్రూమ్లో ఆరు ఆరు మంచం అయితే ఈజీగా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ కిచెన్ పక్కన చిన్న స్టోర్ రూమ్ ఇచ్చారండి ఈ పక్కన చిన్న స్టోర్ రూమ్ ఇచ్చారు ఇది ముస్లిమ్స్ బిల్డింగ్ అండి ముస్లిమ్స్ ఓనర్స్ ఇక్కడ బిల్డింగ్కి ఇది చిన్న స్టోర్ రూమ్ లాగా ఇచ్చారు ఒక గెస్ట్ రూమ్ లాగా వాడుకోవచ్చు ప్రస్తుతానికి వీళ్ళు స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకుంటారు స్టడీ రూమ్ లాగా లేదా ఒక గెస్ట్ లాగా వాడుకోవచ్చండి ఈ రూమ్ని ఈ రూమ్ స్పేస్ కూడా మీరు చూడవచ్చు పర్లేదండి బాగానే ఉంటుందండి ఇది కూడా రూము చూస్తున్నారు కదా ఇది ఒక రూము నెక్స్ట్ ఈ బ్యాక్ సైడ్ ఇది వాష్ ఏరియా ఇదంతా కూడా వాష్ ఏరియా అండి ఇది పక్కన సందు ఉత్తరం వైపు సందు పైన సన్ సైడ్లు కూడా ఉన్నాయండి ఏసీ కంప్రెషర్లు అలా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఈ బ్యాక్ సైడ్ మనకి బాత్రూమ్ వస్తుంది ఇక్కడే వాషింగ్ బేసిన్ కూడా ఇచ్చారు వెస్ట్రన్ కమ్మోడ్ ఇచ్చారండి ఇది ఫైనల్గా మొత్తంగా మూడు బాత్రూమ్లు ఉన్నాయి మూడు బెడ్రూమ్ లాగా ఉన్నాయి ఈ పక్కన మనకి వంటగది వస్తుందండి ఇది వంటగది వంటగది స్పేస్ కూడా మనకి పెద్దగానే వస్తుందండి పక్కన చిన్న డైనింగ్ స్పేస్ లాగా ఇచ్చారు ఇక్కడ కిచెన్లోనే మనకి చిన్న డైనింగ్ స్పేస్ లాగా ఇచ్చారండి కొంచెం పార్టిషన్ చేశారు ఇక్కడ ఈ స్పేస్ని ఇది కిచెను కిచెన్లో గ్యాస్ కట్ గ్రానైట్ వస్తుంది టైల్స్ ఫినిషింగ్ వస్తుంది పైన వస్తుంది ఈ పార్టీషన్ పక్కన మనకి డైనింగ్ స్పేస్ వస్తుంది అనమాట అక్కడే మనకి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా వస్తుంది ఈ పక్కన వాష్ ఏరియా వస్తుందండి హౌస్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి ఇరవై తొమ్మిది నలభై ఎనిమిది కొలతల్లో ఉంటుంది ఈ పక్కనే మనకి బ్యాక్ సైడ్ దక్షిణం వైపు అపార్ట్మెంట్ ఉంటుందండి సో దానికి ఉండే సెట్ ఎస్ మనకి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుందండి ఈ అపార్ట్మెంట్ ఉండటం వలన మనకి ఇంటికి ఇంటికి మధ్యలో గ్యాప్ అయితే వస్తుంది సో వెంటిలేషన్ చాలా బాగుంటుందండి హౌస్కి గాలి వెలుతురు పరంగా చాలా బాగుంటుంది బందర్ రోడ్డు కూడా చాలా దగ్గరగా వస్తుంది స్థలం పరంగా కూడా మనకి వైశాల్యం పెద్దదండి నూట ఎనభై గజాల రిజిస్ట్రేషను విజయవాడ బందర్ రోడ్డుకి దగ్గరలో ఉండే అయ్యప్ప నగర్లో ఈ హౌస్ అయితే ఉంటుందండి విజయవాడ అయ్యప్ప నగర్ అంటే మీకు ఆటోనగర్ గేట్కి పడమడ సెంటర్కి తర్వాత మీకు టైమ్ హాస్పిటల్కి వీటన్నిటి కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఇక్కడ నుంచి బెన్ సర్కిల్ కూడా కేవలం రెండు కిలోమీటర్ దూరం ఉంటుంది అంతేనండి సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అండి విజయవాడ బందర్ రోడ్ నుంచి కేవలం అర కిలోమీటర్ దూరం ఉంటుందండి ఇది పైన టెరస్ అండి ఓపెన్ టెరస్ మీరు పైన కావాలన్నా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు పైకి పిల్లర్స్ ఉన్నాయండి ఈ పక్కనే వాటర్ ట్యాంక్ వస్తుంది సిమెంట్ ట్యాంకు సో హౌస్ మొత్తంగా మనకి చాలా బాగుందండి కేవలం ఈ హౌస్ ఎనభై ఐదు లక్షలకు సేల్కి వచ్చిందండి పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ ప్లాన్ అప్రూవల్ ఉన్న బిల్డింగు మొత్తంగా ఈ హౌస్కి మనకి నాలుగు బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి ఒక చిన్న స్టోర్ రూమ్ ఉంది దాన్ని కూడా మనం ఇంక్లూడింగ్ బెడ్రూమ్ కింద కౌంట్ చేసుకుంటే మనకి ఐదు బెడ్రూమ్స్ అయితే వస్తాయండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి విజిట్ చేయొచ్చండి విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయి రేట్ ఏమి ఫైనల్ కాదండి రేట్ అనేది మాట్లాడుకోవచ్చు రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ హౌస్కి డైరెక్ట్గా రోడ్ లేకపోయినా కూడా కార్ అనేది మీరు ముప్పై మూడు అడుగుల రోడ్లో పార్క్ అయితే చేసుకోవచ్చండి బైక్ పార్కింగ్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు సో ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ మా యూట్యూబ్ ఛానల్లో డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటాం కాబట్టి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మీరు చూడవచ్చు ఈ స్క్రీన్లో కనిపిస్తున్న ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇంతకుముందు మా యూట్యూబ్లో మరియు ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన ప్రాపర్టీస్ ఏనండి సో తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మీరు ఏదైనా ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే ముందు రోజుగానే మాకు కాల్ చేయండి మేము కొంచెం బిజీగా ఉండి కాల్ అటెండ్ చేయలేకపోయినా కూడా వాట్సాప్లో మెసేజ్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ